జమ్ముల మడుగులో ఆదికి వైసీపీ దెబ్బ. మంత్రి ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో కడప జిల్లా జమ్ముల మడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్పై విజయం సాధించిన రేవల్ నాయకుడు. జగన్ ను తాను ప్రేమిస్తానని, వైఎస్ లేని లోటు తీరుస్తానని, పెద్ద దిక్కుగా ఉంటానని కదలు కదలుగా చెప్పిన ఆది అనంతరం చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ మారిపోయారు. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవి కోసం ఆశపడి తన మాటలను పక్కన పెట్టి తర్వాత కాలంలో తన పదవిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జగన్ ను తీవ్రమైన పరుష పదజాలంతో తిట్టిపోశారు. అయితే ఈ పరిణామాలను జమ్ముల మడుగులోని చాలా కుటుంబాలు సహించలేకపోయాయి. తాము ఎంతో అభిమానంతో వైసీపీ టికెట్పై గెలిపిస్తే తిరిగి ఇప్పుడు టీడీపీ పంచకే చేరారంటూ ఆదిపై ఆది నుంచి కూడా ఇక్కడ ప్రజలు నిప్పులు జరుగుతున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. ముఖ్యంగా జమ్ముల మడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆధిపత్యంలో ఉన్న 8 గ్రామాల్లో ప్రజలు యూటర్న్ తీసుకున్నారు. ఈ 8 పల్లెల్లో ఉన్న ఓట్లు ఆది గెలుపునకు ఎంతో సహకరిస్తుంటాయని ప్రచారం ఉంది. వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిణామాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ కు జై కొట్టి ఇప్పుడు సైకిలెక్కి చంద్రబాబు చెంతకు చేరిపోవడం ఏం నీతి అని ఇక్కడి గ్రామస్తులు గతంలోనూ ఆదిని నిలదీశారు. అంతేకాదు, నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులు కొందరికే అన్నట్లుగా పందేరం జరుగుతుందని, కొన్ని కుటుంబాలను మంత్రి వర్గీయులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయా గ్రామాల ప్రజలు టీడీపీ సభ్యత్వాన్ని తిరస్కరించి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యాయి. నిజానికి చంద్రబాబు ఇటీవల టీడీపీ సభ్యత్వం కోసం క్యాంపెయిన్ ప్రారంభించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఆది ఈ 8 గ్రామాల ప్రజలతోనూ టీడీపీ సభ్యత్వాలు చేయించుకునేందుకు రెడీ అయ్యారు. ఇది రగడకు దారితీసింది. తాము టీడీపీ సభ్యత్వాలు ఎందుకు తీసుకోవాలో చెప్పాలంటూ కొందరు గ్రామస్తులు వారం క్రిందటే నిలదీశారు. దీంతో అప్పట్లోనే రగడ ప్రారంభమైంది. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న మంత్రి ఆది ఇక్కడ ప్రతి ఒక్కరూ టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని, అనేక పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. అయితే ఇక్కడి వారు మాత్రం తమకు అందిన మేలు ఏమీ లేదని, తాము వైసీపీలోనే ఉంటామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు గ్రామాలకు చేరుకుని సభ్యత్వాలను ఇవ్వడంతో పాటు పలువురికి కండువాలు కూడా కప్పారు. అయితే ఇక్కడ ప్రజలు వైసీపీలోకి చేరకుండా మంత్రి ఆది చేసిన ప్రతి ప్రయత్నం విఫలం కావడం గమనార్హం. దీంతో మంత్రి ఆది విఫలమయ్యారనే వ్యాఖ్యలు జమ్మల మడుగులో వినిపిస్తున్నాయి.